తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో కండిషన్స్ పెట్టాల్సి వస్తుంది. అంటే అక్కడ కోర్టు నీకు పర్మిట్ చేసింది ఒకటైతే, నువ్వు దాని నుంచి బయటకు వచ్చి రాంగ్ ఇంప్రెషన్ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తే, యాజ్ ఇఫ్ యు ఆర్ అక్విటెడ్ అన్నట్టు నిజం గెలిచిందని నువ్వు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా ఊరేగింపులు చేస్తూ వస్తే కామన్ పబ్లిక్ మైండ్లో ఏమొస్తుంది? ఏదో ఇదంతా ప్రభుత్వం తప్పు చేసేటని వస్తుంది, లేదా ఇన్వెస్టిగేటివ్ అయితే కేసు లేకపోయినా పెట్టారు అక్రమంగా రక్ష సాధించుకోవాలి వస్తుంది. అది అబద్ధం కదా, అది అబద్ధం కాబట్టి ఆయన నీకు ఏ పర్పస్ కోసం ఇచ్చినారో దానికే పో అయ్యా న్యాయస్థానం, మీరు ఏ పర్పస్ కోసం వచ్చినారో దానికి బొమ్మనండి, ఈయన దీని మీద బయటకు వచ్చి దీని గురెందుకు వాడుకుంటున్నారని వాళ్ళు పోయినారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మిస్లీడ్ చేయడానికో ఆయన తనకున్న మీడియా పవర్ను యూజ్ చేసి ఇది దీన్ని ఇంకో రకమైన దీని కింద చూపి రాంగ్ ఇంప్రెషన్ ప్రజల మెదడులను ఎక్కించడానికి చేసే ప్రయత్నాలను ఖచ్చితంగా పొలిటికల్గా మేము తిప్పికొడతాం, అండ్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. నిలవరి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఆమె చెప్పిన కంపెనీలు పేర్లు ఎందుకు పేర్లు అన్నారు కానీ ఏదో వాళ్ళు గన్ పాయింట్లో టెర్రరైజ్ చేసినారు అనేది, వాళ్ళు వెరీ మచ్ దే ఆర్ లీడర్స్ ఆఫ్ దట్ పార్టీ, టీడీపీ పార్టీ. దే ఆర్ నాట్ ఏదో గలిబుల్ పబ్లిక్ లేదా బయట చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కాదు, బాగా బలిసిన వాళ్ళు అన్ని రకాలుగా. రాజకీయంగా కూడా అందరూ మొత్తం ఇదే బలంగా ఉండేవాళ్ళు. ఈరోజుకు బలమైన నాయకులు ఆ పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి దాన్ని దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ వాళ్ళు కూడా అదేదో బిజినెస్ ఆపర్చునిటీ కింద వాళ్ళు చేస్తుంటే ఇదే రొటీన్ బిజినెస్ కింద నడుస్తుంది అనేది అక్కడ అర్థమవుతుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఇంకొకటి, అక్కడ ఏమైనా స్టేక్ హోల్డర్స్ ఏమైనా మారినా, షేర్ హోల్డర్స్ మారినారా, వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా, వాళ్ళని అడగచ్చుగా. పురంధేశ్వరి ఆ పార్టీ, ఆమె ఏ పార్టీ తరఫున ఒకళ్ళు తప్పించుకుందో టీడీపీ, ఆ పార్టీ నాయకులే కదా. వాళ్ళే పిలిచి అయ్యన్న పాత్రనో లేక వాళ్ళ ఎవరో పుట్టమ్మ సుధాకర్ యాదవ్నో లేదా వీళ్ళ ఇయ్యకుడు యనమల రామకృష్ణను ఏమయ్యా ఏమన్నాయినా మీ కంపెనీలో ఎంత హ్యాండ్ ఏమంటారు ఆన్ టెస్టింగ్ చేశారు, లేకపోతే ఏ రకంగా మేము బెదిరించారు స్టేట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చుగా, తీసుకొని బయట పెట్టచ్చుగా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ వైల్డ్ అలిగేషన్ చేసి దీని మీద ఏదో సిబిఐ ఎంక్వైరీ అనే బదులు ఆ పని వాళ్ళ చేతుల్లో ఉండేది, వాళ్ళ మనుషులే, వాళ్ళని అడిగి ప్రూఫ్లో సార్ బయటికి రావచ్చు, వాళ్ళే కంప్లైంట్ పడేయచ్చు మమ్మల్ని ఇట్లా చేశారని. అక్కడే తెలుస్తుంది ఆమె చేసే అంత తప్పుడు ఆరోపణలు ఇదేనేది. సెకండ్ థింగ్, ఈరోజు దీనికి సంబంధించినంత వరకు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈరోజు కేసు పెట్టింది, ఆ రోజు జరిగిన దాంట్లో ఇంకా గ్లేరింగ్గా కనపడేది ఏంటంటే, నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు ఉన్న ట్రాన్స్పరెన్సీ ఆ రోజు లేదు. ఆ రోజు సెలెక్టెడ్ వీటికి సెలెక్టివ్గా ఏ రకంగా బెనిఫిట్ చేశారు ప్రూఫ్లు ఉన్నాయి. ఆ రోజు ఆ ప్రివిలేజ్ సెస్వం ఏదో ఉన్నదాన్ని దాన్ని ఇచ్చి చేసేసిన ద్వారా ఏ రకంగా బెనిఫిట్ చేశారనే ఇంకా ప్రూఫ్తో సహా ఉంది. నువ్వు చేసావు ఇక్కడ, నీకు ఎవడైతే నీకు లంచం ఇస్తారని నువ్వు అంటున్నావు వాడిని బెనిఫిట్ చేశారనడానికి ఒక ప్రూఫ్ చూపించు. ఆ రోజు దాంట్లో ఉన్నాయి, మీకు 10 రూపాయలు లాభం చేస్తే నువ్వు దాంట్లో నుంచి ఒక 5 రూపాయలు ఇచ్చినావని అనడానికి వస్తుంది, లేకుంటే మీరు దాని 10 రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఇస్తే దాంట్లో ఇచ్చినారని అంటుంది. ఎక్కడ ఇచ్చారు? ఏమైనా డిస్క్రిషన్ యూజ్ చేసి కొంతమందికి బెనిఫిట్ చేసి కొంతమంది తగ్గించారా, లేదా సిండికేట్లు ఫామ్ చేసి ఎక్కడన్నా ప్రైవేట్ బిజినెస్ చేసి జరిగిందా? ఎక్కడ ఓపెన్ కాకుండా రహస్యంగానో లేకపోతే డిస్క్రిషనరీ విచక్షణాధికారాన్ని ఉపయోగించి చేసి ఉంటే ఇదో ఇందులో మీరు చేశారనడానికి ఒక్కట్లేదు. నీ దగ్గర ఉంది, నువ్వు వచ్చి ఈరోజు మా మీద అలిగేషన్స్ చేసి అందులో నువ్వు నీ వాళ్ళకు సంబంధించిన పేర్లు చెప్పి వీళ్ళని బెదరగొట్టి బెదిరించి వీళ్ళతో చేయిస్తున్నారని అంతకంటే అసంబద్ధత అన్యాయమైన ఇదేమన్నా ఉంటుందా? వాళ్ళు నీ మనుషులు, నువ్వు వాళ్ళతోనే ఒక కంప్లైంట్ పడి ఇచ్చే నీకు అధిక అవకాశం ఉన్నప్పుడు అది వదిలేసి ఇటువైపు ఆరోపణలు చేస్తూ అందుకు వాళ్ళనే దీని కింద చూపడం అనేది మరి ఆశ్చర్యంగా ఉంది. దాంట్లో వాళ్ళ నైజం కూడా బయటపడతాం. చంద్రబాబు మధ్యంతరం బీజేపీ కానీ జనసేన కానీ స్వాగతిస్తూ ఉంది, కోట్లాది మంది ప్రజలు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఆయన హాస్పిటల్ పోయి కళ్ళు కనపడక వచ్చినాడు బయటికి, పోయి ఆ కళ్ళు కనిపించేట ఆ సర్జరీ చేయించుకోవడం అనేది అది చేయాల్సిన పని. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నిజంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన స్ట్రెచర్ మీద రావాలి బయటికి, ఆయనకున్న ప్రాణాంతక గిన్నెలతో అసలు 2 వేళ్ళు పైకి చూపించి అనడానికి కూడా శక్తి ఉంటుందో లేదో వాళ్ళు ఇచ్చిన ఇంప్రెషన్ పిక్చర్
మరి ఈరోజు బయటకు వచ్చి అందరూ ఎదురు చూస్తున్నారు, ఓహో ఆహా ఆయన తీసుకుంటారంటే అంతకంటే ఘోరం ఏమని ఉంటుందా? అలాంటప్పుడు రెగ్యులర్ బెయిల్ కూడా అనడానికి లేదు. రెగ్యులర్ బెయిల్ వచ్చినా కూడా స్టిల్ ది కేస్ ఈజ్ దేర్, యూ హాట్ ఫైట్ ఇట్ అవుట్. కనీసం అది కూడా కాదే, నేను రోగాల బారిన పడినాను, నా కళ్ళు కనపడట్లా, ఈ కంటి ఆపరేషన్ చేస్తే కంటి చూపు పోతుందని చెప్పి కోర్టును నమ్మబలికి దాన్ని ఒప్పించుకొని బయటకు వస్తుంది. అది కూడా మేము అబ్జెక్ట్ చేయలే, గవర్నమెంట్ వైపు నుంచి అది లేదు అవసరం లేదని చెప్పలే. ఆదీంతో బయటకు వచ్చి ఇలాంటి ఇది చేయడము, కోట్ల మంది వెయిట్ చేస్తున్నాం రిలీఫ్ అంటే, తప్పుడు పని కూడా లేదా తప్పుడు పని చేసిన దాంట్లో చిన్నపాటితే దీంట్లో రిలీఫ్ వస్తే దాన్ని చూసి జనం సంతోషిస్తారో లేక ఆహ్వానిస్తారో లేక ఎదురు చూస్తున్నారంటే ఏమైనా ఆయన విప్లవకారుడుగా స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసి జైల్లో పడి దాంట్లో నుంచి బయటకు వస్తున్నాడా, లేదా విప్లవ కార్యక్రమం చేశాడా, దోపిడీ కార్యక్రమం చేశాడు, అడ్డంగా బుక్ అయ్యాడు, దాంట్లో పోయి రోగం ఉందని చెప్పి ఆ కారణం మీద 4 వారాల పాటు రిలీఫ్ పొందితే దాని చూసి ప్రజలు ఎందుకు సంతోషిస్తారు, లేకపోతే ప్రజలు ఎందుకు జేజేలు పలుస్తారు? అసలు ఆయన బాగుంటేనే ఊరు పట్టించుకోరు. ఒకటే సింపుల్ క్వశ్చన్, బాగా గుర్తందరికీ అలిపిరి సంఘటన జరిగింది, అప్పుడు ఇంకా ఆయన ప్రైమ్ దీంట్లో ఉన్నాడు, ఆయన పూర్తి స్వరూపం కూడా ప్రజలకు తెలియదు, ఎక్సెప్ట్ చంద్రబాబు మన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు వచ్చాడనే తప్ప ఆయన పూర్తి అసలు నిజ స్వరూపం అప్పటికి ఇంకా తెలియదు. ఏం జరిగింది అలిపిరిది జరిగితే? అలిపిరిది నిజంగా అది జరిగిన ఇన్సిడెంట్, అప్పుడే ఊరు పట్టించుకోలేదు. రాజకీయ దానికి సంబంధించినంత వరకు ఈరోజు జరిగిన దాంట్లో తప్పుడు పని చేసి దొరికిన దాంట్లో దానికి మించో ఇంకో రకంగా ఉంటుందని అందులో చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి మనుషుల మీద ప్రేమ, లేకుంటే రాష్ట్రం సమాజం అంటే ప్రేమ, లేదంటే తన చుట్టూ వాళ్ళు అంటే ఇదో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనో, లేకపోతే పేదల పక్షాన్ని నిలబడాలనో ఏదైనా ఉండే మనిషి అన్న అయితే ఆయన కోసం కన్నీళ్లు కరచడము, లేకపోతే ఆయన కోసం వెయిట్ చేయడం అని ఉంటుంది. ఆయన జైల్లో పడినాడని చెప్పి అవినీతి కేసులో మరణించారంటేనే అందరు నవ్వుతున్నారు, గుండె ఆగి మరణించినారంటే అందరు నవ్వుకుంటారు. దట్స్ ద ఫ్యాక్ట్. శ్మశానాల దగ్గర మీ లెక్కలు తీసుకొని పేర్లు రాసుకొని చనిపోయిన వాళ్ళందరినీ మీ ఖాతాలో వేసుకొని వాళ్లకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు చేతిలో పెడుతున్నామని చూపిస్తూ ఆ ఫోటోలు తీయించుకొని పబ్లిసిటీ చేయించుకొని నయంగా ఇప్పుడు బెయిల్ వచ్చిందంటే వాళ్ళిద్దరు హార్ట్ అటాక్ వచ్చిపోయిందని సంతోషంతో పోయినారని అనలా, ఆ ఊపు తట్టుకోలేక తక్కువ సంతోషంతో గుండె ఆగిపోయిందని అది కూడా ప్రచారం చేసుకుని దానివల్ల ఏదైనా 4 ఓట్లు వస్తాయి సింపతి వస్తుంది ఒకటి వాళ్ళు చేసుకుంటారు, కానీ జనం ఏమంత అమాయకంగా లేరు గమనిస్తున్నారని. మాకైతే యుద్ధం కావాలి, నిజానికి ధర్మయుద్ధం కావాలా, అవతలు రావాలా, ధర్మయుద్ధం చేసేవాడు రావాలా, పోరాడాలా, ఒక బాధ్యతాయుతమైన పార్టీగా అవతల ప్రతిపక్షం ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అసలు ధర్మమే తెలియదు, నీతి తెలియదు, యుద్ధం లేదు. ఎందుకు యుద్ధం లేదంటే ఇది వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 ఏళ్లుగా చేసిన పనుల వల్ల, అభివృద్ధి పనుల వల్ల, సంక్షేమ పథకాల వల్ల, విప్లవాత్మకమైన మనం చేసిన కార్యక్రమాల వల్ల, ట్రాన్స్పరెన్సీ వల్ల ఈరోజు ఎక్కడికి పోయినా జనం జేజేలు పలుకుతున్నందువల్ల ఈడ యుద్ధం ఉంటే ఏం లేదు. ఎప్పుడో అది అయిపోయింది, ఉంటే బాగుండేదేమో ఇంకొంచెం ఎవరన్నా ఎదురుగా నిలబడితే ఆ విజయంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించవచ్చని మేము అనుకుంటున్నాం. కాబట్టి యుద్ధం లేదు ఏం లేదు. భూకరింపులు ఉన్నాయి, ఉత్తర కుమార ప్రగల్భాలు ఉన్నాయి, అవి ఆయనకు జరుగుతాయి, ఆయనతో పాటు ఉండే దత్తపుత్రుడికి జరుగుతాయి. ఒకడు స్క్రీన్ మీద, ఒకడు ఆఫ్ స్క్రీన్ మీద నాటకాలు వేయడంలోనూ, భీకరంగా మాట్లాడడంలోనూ, అది చేయటం బేలాగా కూడా ఏడవడంలోనూ వీళ్ళందరూ సిద్ధహస్తులు. బహుశా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకున్నారేమో తెలియదు, ఆయనకైతే ఆ ఎమోషన్స్ కూడా కనపడతాయని నేను అనుకోను చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏది చేసినా అది ఒక దీని కింద చూపే మీడియా ఉంది, లేదా కిందికి తీసుకెళ్ళగలిగిన ఆ వర్గం ఏదైతే ఉందో, ఈ ప్రయోజనాలు పొందుతూ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న గ్రూపు వాళ్ళు ఉన్నందువల్ల ఒక భ్రమ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే యుద్ధం అంటారు, బంగాళాఖాతంలో కలుపుతారు ఒకరు అంటారు, ఇంకొకరు లైన్ ఈజ్ బ్యాక్ అని ఇంకొకటి అంటాడు.